షాద్నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిరిలసీమ 2 స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండటం వల్ల ల్యాండ్ రేట్ అప్రిషియేషన్ వస్తుంది. మనం పెంచే శ్రీగంధం మామిడి చెట్ల వల్ల అదనపు ఆదాయం వస్తుంది. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో. నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నిన్ను ఎంబడి పెడతా. మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి ఎట్లొస్తాయి అవి. అదేవిధంగా నువ్వు మళ్ళా నువ్వు ఏడికెళ్ళి పాల వినవు ఆరికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లో గుడిలల్లోకి పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో 2 కోట్లో 3 కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను, ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానుకో, మేము ఎప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాను నేను, కానీ 5 సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను. అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. దేనికైనా ఛాలెంజ్ చేస్తా. నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ను నాశనం చేస్తా ఉన్నావు. నేను ఇక్కడ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఇన్ఛార్జ్లందరికి కూడా. మొన్న ఒక్కొక్కరు ఘోరంగా మీరు 100 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి అనుభవించారు. వాళ్ళందరూ కూడా ఒకటే కంకణం కట్టుకున్నారు, సిస్టంలో మార్పు రావాలి, నీలాంటి వెధవలకు అవకాశం లేకుండా చేయడమే మా ఆకాంక్ష. తప్పకుండా నిలబడతాము. నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు ఏడేడ కబ్జాలు పెట్టినావో ఇవాళ అక్కడ కూడా స్కేల్ తెచ్చుకుంటా ఉన్నావు. ఇక్కడ చిన్న దామర్ చెరువుది మండే వరకు వాయిదా వేసిండ్రు. ఎఫ్టిఎల్ ల్యాండ్కు బఫర్ జోన్కు ఎవరు కూడా స్టేల్ ఇవ్వరు. కోర్టు వారికి కూడా తెలుసు ఇది కోర్టు కమిషన్ ద్వారానే అవుతా ఉంది, కాబట్టి కోర్టు డెఫినెట్గా తిరస్కరిస్తారు. మరి ఇంకొకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిన్న టీవీలో మాట్లాడేటప్పుడు నేను చూసిన అప్పటిదాకా నాకు తెలియదు ఏమి ఇష్యూ. అక్కడ మాట్లాడుతూ ఉంటే నేను నిన్న ఒక్కొక్కటి పోయి 4 వచ్చినాయి 5 వచ్చినాయి జేసీబీలు డ్రిల్ చేయనికి వచ్చినాయని, అవన్నీ అవాస్తవాలు. అక్కడ ఉన్న కమిషనర్ డుండిగల్ మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే మేము కక్షపూరితంగా పోవట్లేదు, కానీ తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చెల్లెని కూతురుని చేసుకున్న కమిషనర్, వారి సహకారంతో నిన్న మొత్తం ఏం పని కాకుండా పేరుకు నామ మాత్రమే చేసిండ్రు. అక్కడ ఎన్నో బిల్డింగ్లు ఉండే, ఎన్ని బిల్డింగ్లు ఉండే నర్సారెడ్డి? 4 బిల్డింగ్లు ఉంటే టైంపాస్ చేసుకుంటా. ఎంఆర్ఓ గారు కూడా, ఎంఆర్ఓ గారు టోటల్గా మల్లారెడ్డికి కొలుడు. అంతకు ముందు గతంలో కప్రాలో ఎంఆర్ఓ చేశాడు, అదే ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిండు. ఈ ఎంఆర్ఓ కమిషనర్ కలిసి తొత్తులుగా మారి ఇవాళ అధికారుల మీద మేము చెలాయిస్తే రాత్రి వాతకు బుల్డౌజ్ చేసి మొత్తం 4 బిల్డింగ్లు కూల్చేస్తుండే. అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ కాలే. డెఫినెట్గా ఎల్లుండి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను నిలబడతాడు పోయి యాజ్ పర్ రూల్. ఎందుకంటే జనాలు ఊరు వాళ్ళు, విలేజర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ధర్నా చేస్తుండ్రు అక్కడ, యాక్షన్ తీసుకుంటలేరని. ఇది కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు అంటున్నారు మాకేం భయం లేదు, డెఫినెట్గా యాజ్ పర్ రూల్ కోర్ట్ డైరెక్షన్ ప్రకారం ప్రజలకు మద్దతుగా నేను తప్పకుండా ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ తరఫుకే నేను నిలబడతాడా. ఎట్లా అధికారులు చేయరు, అవసరమైతే 20 డౌజర్లు పెడతాం, 20 బుల్డౌజర్లు పెడతాం, 20 ప్రొక్లెయిన్లు పెడతాం, ఏమైనా పెట్టి మొత్తం డెమాలిజ్ చేసే వరకు వదిలిపెట్టా అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో అంతం కాదు, ఈ 5 సంవత్సరాలు మీ ఎంటనే పడతా. అంత లోపల నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిన్సియర్గా నరుకుమంటే టీవీల ముందు బాగా నరుకుతోను, నా దేడుంది కబ్జా అని. స్టూడెంట్స్ను కూడా నిన్న కూడా ఉదాహరణ కనుక్కోండి మీరు. మా సార్ చెప్పిండు, మా ఎండి గారు చెప్పిండ్రు, మా చైర్మన్ గారు చెప్పిండ్రు గొడవ చేయమన్నారని. స్టూడెంట్స్ను మిస్యూజ్ చేయకుండా ఆయన ఎలక్షన్స్లో కూడా వాళ్ళని మొత్తం దొంగోట్లు వేయించినావు. పిల్లల పేరెంట్స్ను కూడా తీసుకుపోయి దొంగోట్లు చేయించినావు. నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా. అవన్నీ చూపించాలంటే మొత్తం అడ్రస్ గల్లంత అవుతుంది. నువ్వు ఎన్ని పైసల రాజకీయం ఆడినా కాంగ్రెస్ పార్టీలో నడవది. ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నడిచిందో ఇక్కడ నడవది. కేసీఆర్ దగ్గర ఇష్టారాజ్యంగా నడిపించినావు, ఇష్టమున్నట్టు డబ్బులు ఇచ్చినావు,
వందల కోట్ల డబ్బులు ఇచ్చిన అది మీడియాకు కానీ ప్రజలకు కానీ అన్ని పార్టీలకు తెలుసు. ప్రజల వీక్ పాయింట్ తీసుకున్నావు, బీదోలను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నావు. బిడ్డ అది నడవకుండా చేస్తాం, బీదవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నమే మేము చేస్తాం ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో బీదవాళ్ళను కూడా లేకుండా చేయడమే మా ఆకాంక్ష. రేపు నీ అటువంటి రాజకీయాలు నడవై రేపు ఫ్యూచర్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మాటల్లో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తానని చెప్పి కూడా మరి తప్పకుండా మరింకోసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఏది లూజ్ మాట్లాడినా నేను వదిలిపెట్టే సమస్య లేదు, మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.